హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. సో ఆ లేడీ లాగానే చాలా సంతోషంతో కొత్త భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న యువతకి మరికొన్ని అప్డేట్స్, పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ యువతకి మరికొన్ని అప్డేట్స్ ఇవ్వదలిచాను. ఏమిటా అప్డేట్స్ అంటే, దాదాపుగా నిన్న మనం చెప్పుకున్నట్లుగానే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఈరోజు రేపు 93 నుంచి 105 పోస్టుల మధ్య రానుంది. ఇది ఒక న్యూస్. ఇక రెండో పాయింట్ ఏంటంటే, ఇంటర్వ్యూ ఉంటుందా ఉండదా అనే ఒక సందేహం. సో దాని మీద నిన్న జీవో కూడా విడుదలైంది. ఇంటర్వ్యూ గ్రూప్ వన్ పోస్టులకి, ప్రొఫెసర్ పోస్టులకి, ఆ లెక్చరర్ పోస్టులకి, ఇలాంటి వాటికి, ఎందుకంటే వాటి ద్వారా వ్యక్తుల యొక్క ఎబిలిటీస్ని పరిశీలించాలని, ఇంటర్వ్యూస్ని కంటిన్యూ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ ఇంటర్వ్యూస్లో అక్రమాలు జరుగుతున్నాయని, గ్రూప్ వన్తో సహా అన్నీ రద్దు చేస్తామని చెప్పారు. అయితే ఒక కమిటీని వేయటం, ఆ కమిటీ వాళ్ళు సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలి అంటే తప్పనిసరిగా ఇంటర్వ్యూ ఉండాలని చెప్పారు. సో ఒకటి, గ్రూప్ వన్ నోటిఫికేషన్ క్లారిటీ వచ్చింది. రెండోది, నిన్న జీవో విడుదలవడంతో ఇంటర్వ్యూ కూడా క్లారిటీ వచ్చింది. మూడోది, డిఎస్పి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఏఈఎస్ అంటాం కదా, అలాంటి, అలాగే జైల్స్ జైల్స్ డిఎస్పి, ఇంకా మనకి ఇతరత్ర యూనిఫామ్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి పదవి, అంటే మీన్ కనిష్ట వయసుని 2 సంవత్సరాలకు పెంచుతున్నట్టుగా. ఎందుకంటే యూనిఫామ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో, అవి గ్రూప్ 2లో కావచ్చు, గ్రూప్ 1లో కావచ్చు, లేదా రేపు ఎస్ఐఆర్ పోలీస్ లాంటివి కావచ్చు, గత 3 ఏళ్ళ నుంచి నోటిఫికేషన్ లేనందువల్ల అనేక మంది అవకాశాలు కోల్పోయారు. కాబట్టి తిరిగి వాళ్ళందరికీ ఆ కనిష్ట వయసు, గరిష్ట వయసు అనే విషయానికి సంబంధించి 1-2 సంవత్సరాలు, అంటే ఉదాహరణకి ఇప్పుడు డిఎస్పీ లాంటి ఉద్యోగానికి 26 గరిష్ట వయసు అని అనుకోండి. సో ఈ 2-3 ఏళ్ళు ఆ 26 ఏళ్ళు దాటేసేమిటి ఉండొచ్చు. అటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తూ గతంలో 30/9/2021 గతంలో ఇచ్చినటువంటి 2 ఏళ్ల అదనపు అవకాశం క్లోజ్ అవటంతో మరల దాన్ని 30/9/2023 వరకు పొడిగించటమైంది. అంటే 2 ఇయర్స్ పాటు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 26 ఇయర్స్ దాటున్న 1-2 సంవత్సరాలు ఈ కాలంలో వాళ్ళకి పొడిగించడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఈ యూనిఫామ్ ఉద్యోగాల్లో ఏజ్ పెంచడం, అంటే గరిష్ట వయసుని 2 సంవత్సరాలు అదనంగా ఇవ్వటం అనేది జరిగింది. ఈ నిర్ణయము వచ్చే సంవత్సరం 30 సెప్టెంబర్ వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ తేదీ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్లోనే ఆ నోటిఫికేషన్ తేదీ ఉంటుంది, దానిలో పేర్కొన్న వయసు కంటే మీకు ఎక్కువ వయసు ఉన్నా 1-2 సంవత్సరాలు అదనంగా కలుపుకో, అంటే మీన్ ఈ పీరియడ్లో వాళ్ళకి కలుపుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా యూనిఫామ్ ఉద్యోగాల్లో సడలింపు అనేది, వయసు సడలింపు అనేది మరో నిర్ణయం తీసుకున్నట్టుగా కనపడుతుంది. మరో పాయింట్ ఏమిటి అంటే, సిలబస్ యథాతథంగా కొనసాగించడం. రకరకాల రూమర్స్ వచ్చినాయి, అన్నీ మారిపోతున్నాయి. నేను అప్పుడు కూడా చెప్పాను, తొందరపడకండి, ఏ సిలబస్ మారినా కోర్ సిలబస్ అనేది యథాతథంగా ఉంటుంది అని. కానీ ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం కోర్ సిలబస్లో ఎటువంటి మార్పులు లేవని తెలుస్తుంది. అంటే మీన్స్ సిలబస్ యథాతథంగా, అంటే ప్రిలిమినరీ, మెయిన్స్ 5 పేపర్లు, ఇంటర్వ్యూ యథాతథంగా ఉండబోతున్నట్టుగా తెలిసింది గ్రూప్ 1 పరంగా. ఇవి గ్రూప్ 1లో. మరి మీ బాధ్యత ఏమిటి? చదవాలి కదా. సో ప్రిలిమినరీ, మెయిన్స్, మళ్ళీ అనేక దశలు ఉన్నాయి. ఇప్పుడు రాక హ్యాపీగా పోయిన బాధతో ఇంకా నోటిఫికేషన్ రాలేదని మీరు మొదలుపెట్టి ఉండకపోవచ్చు. నౌ దిస్ ఈజ్ గుడ్ టైం, చక్కగా మొదలుపెట్టండి. ఎలాగ మన వాళ్ళు రకరకాల ఒత్తిళ్ళు గవర్నమెంట్ మీద తెచ్చి వాళ్ళు ఆ ఎగ్జామ్ డేట్ను కూడా అలా అలా పొడిగిస్తూనే ఉంటాం, అది తెలంగాణలో చూస్తున్నా ఆంధ్రలో కూడా వస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, సరైన సమయాన్ని వాడుకోవటం మీ అవసరం. పర్టిక్యులర్లీ గ్రూప్ 1 మెయిన్స్ని మీరు సక్సెస్ఫుల్గా, విజయవంతంగా దాటి ఇంటర్వ్యూకి వచ్చి తర్వాత తదనంతర ప్రయాణం జరగాలి అంటే మెయిన్స్ మీద బాగా ఫోకస్ పెట్టండి. మనం చూసాం, మన పాత వీడియోలు చూడండి, ఆన్లైన్లో ఎటువంటి రికార్డులు సృష్టించాం అంటే రాసే విధానం కరెక్ట్గా నేర్పితే, ఆన్సర్ని ఎలా ప్రజెంట్ చేయాలో కరెక్ట్గా నేర్పితే,
ఆటోమేటిక్గా మంచి ర్యాంకులు వస్తాయని 3 DC ఆన్లైన్లో పొందాం. వాళ్ళకి ఏ విధమైన గత ఇంట్రాక్షన్ లేదు. అలాగే ఇంకా మొత్తం 28 ఉద్యోగాలు ఆన్లైన్లో మా దగ్గర టెస్ట్ సిరీస్ కానివ్వండి, ఇతరత్ర పొందిన వారు అనుభూతితో చెప్పిన వీడియోలు మీరే వెనక్కి వెళ్ళి వినండి. ఓకే, ఇది గ్రూప్ 1కి సంబంధించి. తర్వాత ఈ గ్రూప్ 2కి సంబంధించి సమాచారం, ముఖ్యంగా సిలబస్ అనేది చాలా విస్తృతంగా మారిపోద్ది అని పెద్ద ఎత్తున యూట్యూబర్స్, ఇవాళ సోషల్ మీడియాలో ఉన్న జబ్బని నేను మొదటి నుంచి మీ అందరితో చెప్తూ ఉన్నాను. సరే, వాళ్ళకున్న సమాచారం ప్రకారం వాళ్ళు చెప్పుకుండొచ్చు, నేను వాళ్ళు ఎవరిని తప్పు పట్టట్లేదు. బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ, గతంలో చాలా సంవత్సరాల నుంచి చదివి అదే సిలబస్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా దాదాపుగా అదే సిలబస్తో గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఓకే, కాకపోతే ఉద్యోగాల సంఖ్య నిన్న వీడియోలో చెప్పినట్టుగానే 250 వరకు గరిష్టంగా ఉండే అవకాశం ఉంది. అది ఇంకొక పాయింట్ అన్నమాట. ఇక ఏజ్ అనేది మామూలే 18-44 సంవత్సరాలు. యూనిఫామ్ జాబ్ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటికి కొద్దిగా తక్కువ ఉంటుందని మనకు తెలుసు. సో ఆ తక్కువ కూడా 2 సంవత్సరాల వర్తింపు అనేది గ్రూప్ 2 ఉద్యోగాలకు కూడా వర్తిస్తుంది. సో ఇక్కడ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 పేపర్లు. ఇందాక గ్రూప్ 1లో చెప్తూ మెయిన్స్ ఎక్కువ ఫోకస్ పెట్టండి, ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారు, మెయిన్స్ చదివి కూడా అవ్వచ్చు. అయితే గ్రూప్ 2లో ప్రధానంగా ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి మారుమూలల్లో ఎక్కడైనా అడిగే అవకాశం ఉంది కాబట్టి చాలా చాలా సమాచారాన్ని సేకరించుకోవాలి, సేకరించుకుని వాటిని బిట్లలో అన్వయించుకోవాలి. సో రేపు నోటిఫికేషన్ వచ్చినాక నేను ఇంకా దాని గురించి మరింత వివరణ మీకు ఇస్తాను. కాబట్టి గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి ఉన్న అపోహలు కూడా తొలగించుకోండి. కాకపోతే పెద్ద ఎత్తున ఉద్యోగాలు లేవనేది నిజమైన విషయం. కాబట్టి ఎనీవే ఒకటంటూ ఒక నోటిఫికేషన్ వస్తే దాంతో మీరు చదువుకుని బాగా రాణించాలి అనేది మీ కోరిక, కాబట్టి ఆ దిశగానే ప్రభుత్వం వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇక 2 కీలకమైన నోటిఫికేషన్లు పబ్లిష్ అవబోతున్నాయి. ఆల్రెడీ గ్రూప్ 4 వచ్చేసి ఉంది. ఇంకా ఎండోమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, ASOs కావచ్చు, ఇవన్నీ కూడా అంటే నాకు తెలిసినంతవరకు గ్రూప్స్ కేటగిరీలో APPSC ద్వారా నిర్వహించబడే పరీక్షలన్నిటికీ ఒక ప్రాతిపదిక ప్రకారం తక్కువ ఎక్కువ ముందైతే నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి. ఇక JL DL PL లాంటివి కొంచెం క్లారిటీ కావాల్సింది. అలాగే DSC గురించి కూడా అడుగుతున్నారు, బట్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను గాలిగా చెప్పలేను. మొన్న మధ్య చూసిన అదిగో DSC అన్నారు, అదిగో కానిస్టేబుల్ నోటిఫికేషన్, అదిగో SI. అయితే నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మీ బాధ్యత చదివి సిద్ధంగా ఉంటే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎదుర్కోవచ్చు. నేను ఒక 4 నెలల క్రితం చెప్పాను గ్రూప్ 1 లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అవసరం అని. ఎంతమంది కొద్దిమంది కానీ దాన్ని ఫాలో అవుతున్నారు, మిగతా వాళ్ళు వచ్చేనా చచ్చేనా అన్నా. ఇప్పుడు 93 నుంచి 105 మధ్య వస్తున్న క్రమంలో ఇప్పుడు మీరు ప్రిపరేషన్ రియల్గా టెన్షన్తో మొదలెట్టాలి, అదే ముందుగా చదువుకుని ఉంటే. కాబట్టి గ్రూప్ 2 కూడా చాలా ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్, పైగా పోస్టుల సంఖ్య తక్కువగా ఉంది. మనం రేపు జోన్లు మల్టీ జోన్లు ఎడగొట్టుకునేసరికి ఆ 250లో కూడా 5, 10, 10 అట్లా దోస్తుంటాయి. మళ్ళా వాటిలో కేటగిరీ వైజ్ ఎడుకుంటే 2, 3, 2, 3 అట్లా వస్తాయి. కాబట్టి ఈ నగ్న సత్యాలను గుర్తించండి. బీ ప్రాక్టికల్, బీ పాజిటివ్. ఓకే, అలా చేసినప్పుడే మీరు సక్సెస్ అవుతారు. నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత మరింత చక్కగా మీకు ఏ పుస్తకాలు తీసుకోవచ్చు మార్కెట్లోవి అనేది నేను చెప్తాను. అలాగే మీకు ఎప్పుడులాగానే ఆన్లైన్లోకి సంబంధించి గ్రూప్ 2కి గవర్నమెంట్ జాబ్స్ ప్రెప్ GOVT JOBS PREP చాలా చౌకగా మీకు కోర్సును ఇస్తుంది, దాన్ని వినియోగించుకోండి. ఓకే, సో ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో ఎటువంటి ఉద్యోగాలకు సెలవు పెట్టకుండా మీరు ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుందని గత విద్యార్థులు రుజువు చేశారు. అంటే నేను ఎందుకు చెప్పానంటే ఆన్లైన్ అనేది చాలా ఖర్చుతో సమయంతో కూడినటువంటి వ్యవహారం కాబట్టి ఈ ఖర్చు తగ్గించుకునేందుకు ఇలాంటి ఆన్లైన్లు బెటర్. కమిటెడ్గా చేసే వాళ్ళకి అటు కోర్సు ఇటు బిట్స్ ప్రాక్టీస్ అంతా కరెక్ట్గా ఉంటే తప్పనిసరిగా ఆన్లైన్కి ఆఫ్లైన్ పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. సో గో ఇన్ యువర్ ఓన్ వే. సో ఐ షూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకొన్ని వార్తలు ఈరోజు రేపట్లో వస్తాయి కాబట్టి వాటిని కూడా మీకు తెలియజేస్తాను. సో గుడ్ డే.